ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. ఆయన మాట్లాడేది మొట్టమొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటాడు ముసుగు వీరుడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని వచ్చాడు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నువ్వు చూశావు, నీకు ప్రజలు రారు, నిన్ను చీవు కొడుతున్నారు, అందుకే నువ్వు వచ్చినా నిన్ను దోషిగా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలు పనికి రావని చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న కొత్త మాట మాట్లాడుతున్నాడు, అది మీరు ఒకసారి చూస్తే ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? నేను అడుగుతున్నా, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ 5 రూపాయలకు పెడితే రద్దు చేసిన వాడు పెత్తందారా పేదవాడా అని అడుగుతున్నా. తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? అమ్మ పెట్టిన అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పు. నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా, అందరికీ కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పిల్లలు బాగా చదువుకునే పిల్లల్ని విదేశాలకు పంపించాలని, ఉన్న చదువులు ఇవ్వాలని, ఆ రోజు మనం విదేశీ విద్యోన్నతి పథకం పెట్టాం, దాన్ని రద్దు చేసిన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి, దాన్ని ప్రారంభించిన పేదల పెన్నెది తెలుగుదేశం పార్టీ. మూడోది చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనుకున్నాను, 12 లక్షల ఇండ్లు ఇచ్చాం. నేను అడుగుతున్నా, టిట్కో ఇండ్లు మీకు ఇచ్చారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడు. పేదలకు ఆస్తి ఇవ్వాలని ఇండ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ సహకారంతో ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క పేదవాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చాం, ఈరోజు అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళని, ఏమమ్మా మీ అందరికీ 3 లక్షల రూపాయలు కొత్తగా ఇంటికి ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చారా? ఇప్పుడు కేంద్రం ఇచ్చే 150 రూపాయలు ఇచ్చి, కేంద్రం ఇచ్చే నరేగా డబ్బులిచ్చి మీకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క దళితులకి గిరిజనులకి న్యాయం చేయలేదు, 27 స్కీములు రద్దు చేశారు, కానీ దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్లతో కులికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక పెత్తందారి వ్యవస్థ అని చెప్పుకూడని మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని నేను పెడితే ఆ స్కూళ్లు రద్దు చేసి పెత్తందారి మనస్తత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిల్లలందరికీ ఫీజులన్నీ గవర్నమెంటే కట్టాం, మీ పిల్లల భవిష్యత్తుకి నేను నంది పలికాం. ఫీజులు క్యాన్సిల్ చేసిన పెత్తందారి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా కరెంటు ఛార్జీలు, నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా కరెంటు ఛార్జీలు? మెరుగైన కరెంట్ ఇచ్చానా లేదా? 9 సార్లు పెంచాడు పాపం పేదవాడు. 9 సార్లు పెంచి మీ నడ్డి విరగ్గొట్టిన వ్యక్తి పేదవాడని చెప్పి మాటలు చెప్పే పరిస్థితి వచ్చాడు. ఇది పేదవాడ కష్టాలు తెలియనటువంటి భూస్వామి వ్యవస్థ, దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నాణ్యత లేని మద్యం ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే పరిస్థితికి వచ్చాడు. 60 రూపాయల మద్యం 200 రూపాయలు అమ్ముకుంటున్నాడు.
దోపిడీనే దోపిడీ, పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తుందో వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా ఇప్పుడు చెప్పండి. 5 ఏళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆదాయం తగ్గిందని వాడు చీల పైకి ఎత్తండి. అందరూ నష్టపోయారు. పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేసిన జలగా ఈ జగన్. అందుకే చెప్తున్నా, మంచి రోజులు వస్తాయి, మీకు అండగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళాఖాతాలు ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు, నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళల్ని ఏమమ్మా మీరు చూశారా, మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు. కనీసం సోదరి చెల్లె, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెనే పుట్టుకును ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా. ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుణ్ణి మనం క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలను అవమానం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటు అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు ఒక సామెత ఉంది, ఎక్కడ ఆడపడుచుల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం అవునా కాదా? ఎక్కడ ఆడపడుచులను అవమానిస్తారో అక్కడ రాక్షసులు ఉంటారు. ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే పురాణాల్లో మీరు చూశారు, మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు, జగన్మోహనుడు కూడా బాగుపడ్డా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి సమక్షేమం మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, సంపద సృష్టిస్తాం, కష్టపడతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ సంపద పెంచి 10 రూపాయలు ఇస్తే నేను మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయల ద్వారా 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, NDA అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎట్లా ఇస్తారంటున్నాడు, ఎట్లా ఇస్తారో చేతి చూపిస్తా. మా ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 నెలకు, ఇంట్లో ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇంకో పక్క తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఓపికంటే 4-5 మంది ఉన్నా 15,000 పెరుగుతా ఉంటుంది. జనాభా మన సంపద, అదే ఆస్తి. వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం నేనే పెట్టా, దీపం ఆరిపేశారు, రేట్లు పెరిగిపోయినాయి, మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు. అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి, బస్సులో కూర్చోండి, మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. ఇది కాకుండా అన్నదాత, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతే రాజు, ఆ రాజును చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అన్నదాత కింద 20,000 సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మళ్ళీ రాయలసీమని రత్నాలసీమ చేసే బాధ్యత మా మిత్రపక్షాలదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత, యువగళం, 20 లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వచ్చిన తొలి రోజునే సంతకం పెడతా. మెగా డిఎస్సి ఊహించిన విధంగా ఇస్తాను మీకు, 60 రోజుల్లో పూర్తి చేస్తాను. గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి, అవునా కాదా? అది మన బ్రాండ్. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇంటింటికి మంచినీరు, ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు మీకు అందరికి కూడా, పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం, ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించాం, అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున వృద్ధులకి వితంతువులకి అందరికీ 4,000 రూపాయలు పింఛను మీ ఇంటికే పంపిస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి అనుమానం వద్దు, 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3,004 ఇన్స్టాల్మెంట్ లో చేశాడు, ఇప్పుడు హామీ ఇస్తున్నా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తా, ఇంటికే పంపిస్తా, మొదల తారీఖే ఇస్తాం. అంతేకాదు నెల 2 నెలలు బంధువుల ఇంటికి పోతే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పద్ధతి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యమైన కరెంట్ ఇస్తాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ముందే చెప్పి